నమస్తే అనంతగిరి న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. బుగ్గా రామలింగేశ్వర స్వామి ఆలయంలో చివరి శ్రావణ సోమవారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం మహారుద్రాభిషేకం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి భవానీమాత కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దైవ దర్శనం చేసుకోగా ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉంటే వీరశైవ సమాజం ఆధ్వర్యంలో గత సోమవారం లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. శ్రీశైలస్థలవాసిని భగవతి శ్రీమాతంబాయ సావధాన సుమాతే సావధాన సురక్షే సావధాన భవానీ బుగ్గ రామలింగేశ్వర ధ్యాన సావధాన రాజన్ రాదీవ ప్రభవాది దేవమకుటై రాజపదాంబోరువాం రాదీవాయ దపత్రమండితకుచాం రాజాధిరాధేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం వావయే సావధాన సుమాతే సావధాన సురక్షే సావధాన సుమాతే సావధాన శ్రీమచ్చేదర వామదేవ భజన దాదాక్షి దివ్యాజన శ్రీ క్షి పంగేను చందిక్షీరకనోదితంగే ఖ్యాతం పురాణే శ్రుతో శ్రేయస్సాధనతాం దదానమనిజం శైవ ప్రమోదాభం రుద్రాఖ్యం ప్రితరక్షకం తదనిదం కురియాత్ సదా మంగళం. శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపత్తరాభ్యాం నగేంద్రకన్యాం ఋషకేతనాభ్యాం
நமோ நம சங்கர பார்வதேப்யாம் பாணி கிரஹண முஹூர்த சுமுஹூர்த்தோ మీరందరి తరఫున మా ఆలయ చైర్మన్ గారు ఆత్మలింగం దంపతులు కన్యాదానం చేస్తున్నారు. నవగ్రహ పరిపాలితే ఆవహైవ సంవహానువహ పవోత్సవ పరివాహ్య సత్తమనుసంతార సంజీవిత జీవని కురుంభే ఇంద్రారణ్య దండకారణ్య చంపకారణ్య శ్వేతారణ్య నైమిషారణ్య ద్వైతారణ్య గుహారణ్య దేవదారు వలేక్ష కదలీకాక్య దశారణ్య మండితే శివ శంభ పినాకిరిధనస్తార వర్ధ భైరవ కపాలీశ్వరాఖ్య ఏకాదశ వృద్ధ విద్యోదే మిత్రార్యమత్వస్తాత్మకస్వర్ణభగాంధుమదిండపర్చిన్నవిష్ణుమోదాఖ్య స్వాదశారిత్య ప్రకాశితే హరిశ్చంద్ర నలపురకుస్త ప్రోరోసర్గార్తవీజాఖ్య శివచక్రవర్తి పాలితే ఆవహ నివహ సంవహానువహ ప్రవహోద్వహ పరివహాఖ్య సప్తమనస్సంచార సందీవిత జీవని కురుంభే విండారణ్య దండకారణ్య చంపకారణ్య శ్వైతారణ్య నైమిషారణ్య త్రైతారణ్య దేవదారు వలేక్షవదనకలకాఖ్య దశారణ్య మండితే శివ శంభు పినాకే గిరిధనస్థాన వర్గ భైరవ
كباليشورا كيغار سرطنا بيتيوري دي ओम कार्य मत्वस्तु विमस्वधर्म भगांज मदेन्य पर्जन्य विष्णु आक्य द्वारजालित्य प्रकाशने हरिश्चंद्र नलपुर गुप्त पदोर सग्रात तनिया चक्रवर्ती पालिते बिंदु बाल दंड प्रसन्न नलिका मुसल चक्र नमस्त्र काल रात्रि दुर्गण बाणस्तून शक्ति तोमर परिक पट्टसा मौस्तिक कुंडल सकंदक प्राद पाशा मुग्गर शतग्नि शीर गदागो शीर्ष मयूकीयापन पिनाकाशि धेनुकास्तरेण हस्तामुद्र मुद्राख्य स्वात्रिंशदायुध मण्डल मण्डित दोर्दण्ड श्रीराम जामदग्नि दिलीपाङ्ग गजाम्बरीश शिश बिन्दु शिभिमान्धात्वमरुत भरत ययाति कृत भगीरथवन्ति देव सुहृत्राख्य षोडश भूपाल पाणिने ವೀಣಾಕ್ಷಿ ಕಾಮಾಕ್ಷಿ ಸಿಂಹಿಕಾ ಶಂಕರಿ ಕುಂಚಿಕಾ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಹಾದೇವಿ ಮಹಾಕಾಲಿ ಪಾರ್ವತಿ ಸುಪ್ರಭಾಂಗಾಲಿಂಗವಾಸಿನಿ ಯೋಗಿನಿ ಮನೋಪಿನಿ ಮಾಲಿಕ ದೇವಿ ಕಾಂತ್ರದೇವಿ ಭೂಮಿಕಾಖ್ಯ ಅಷ್ಟಾರ್ಥದೇವಿ ಸಮಲಂಗುದೇ ಯಮಣಿ ವಾಸನ ಪ್ರಾಣಾಯಾಮ ಮುಖ್ಯಾಹಾರ ಸಮಾಧಿಷ್ಟಾಂಗಯೋರಿಷ್ಟಾಂಗಿಸ್ಪೃಂಗಿರೀರ್ಘೀರಪುತ್ರ ಸುಕೇತು ರೂಪಂಗುಗ್ರದೀತಿ ಗೌತಮ ದುರ್ವಾಸಾರಿ ಅನೇಕ ಮುನಿ ಗಣವಿರಾಜಿತೇ ಓಂ ಶಿವ ಶಿವ ಶಂಭೋ ರಾಜ್ಞಿಯ ಪ್ರವರ್ತಮಾನಸ್ಯಾದ್ಯ ಬ್ರಹ್ಮಣಃ ದ್ವಿತೀಯ ಪ್ರಾಪ್ತೇ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರಾಗಲ್ಪೇ ಪ್ರೇಮ ಸ್ಫುರಮದೇ ಕವಿಗೇ ಪ್ರೋಪಾದೇ ಜಿಪ್ಪೋದ್ರೇವೇ ಭರತವರ್ತೇ ಬೃದಗಂಡೇ ಹೇನೋ ದಕ್ಷಿಣಿಭಾಗೇ ಶ್ರೀ ರುದ್ರವಾಯು ಪ್ರದೇಶೇ ಅನಂತಕಾರಣವಹೇಲೀತೇ ಶ್ರೀ ಭುಗ್ರಾವಲಿಂಗೇಶ್ವ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರೇ ಸ್ವನ್ವರ್ತಮಾನೇನ ವ್ಯವಹಾರ ಗಜಾಂದ್ರಮಾನೇನ ಪ್ರಭವಾದೇ ಷಷ್ಠಿ ಸಂವತ್ಸರಾಣ ಮತ್ತೇ ಪವನ ಸಂವತ್ಸರೇ ಉತ್ತರಾಯಣ ದಕ್ಷಿಣಾನೋರ್ಮಧ್ಯದೇ ದಕ್ಷಿಣಾಯಣೆ ವರ್ಷ ಋತೋ ಶ್ರಾವಣ ಮಾಸೆ ಕೃಷ್ಣಪಕ್ಷೆ ಯವಾದೃಷ್ಟವಾದ್ರ ಇಂದುವಾದರೆ ಪ್ರಾತಃ ಕಾಲೇ ಶುಭಕ್ಷೇತ್ರೇ ಶುಭಯೋಗೇ ಶುಭಕರ್ಣೇ ಪಂದ್ರ ವಿಶೇಷ ವಿಶಿಷ್ಟಾಯಾಂ ಶುಭದಿತೋ ಶ್ರೀಮಾನ್ ಶ್ರೀಮದಃ ಅಧ ಗೋತ್ರೋದ್ಭವ ಜ್ಞಾನ ಮನಕೆ ಕಾದು ಗೋತ್ರಾಲು ದೇವುಡು ಕೂಡ ಗೋತ್ರ ಪುಟ್ಟುತ್ತಿ ದೇವುಡು ಕೂಡ ತಂದ್ರಿ తాత ముత్తాత పేర్లు ఉంటాయి. ఇప్పుడు ప్రవర్ చెప్పబడుతుంది కాబట్టి అమ్మవారి గోత్రం ఉంటుంది, అమ్మవారి గోత్రం ఉంటుంది, అయ్యవారి గోత్రం ఉంటుంది. ఆ అమ్మవారికి కూడా తాత ముత్తాత ఉంటారు. ఇప్పుడు చెప్పబడుతుంది ప్రవర చతుర్సాగర పర్యంతం గోమహాదేవేభ్య శుభంభవతో శివ సదాశివ పరశివ త్రిపురుషాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో నత్రే చతుస్సాగర పర్యంతం గోమాహేశ్వరేభ్య శుభం భవతో సదాశివ శర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోమహాదేవేభ్య శుభం భవతో శివ శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోమహాదేవేభ్య శుభం భవతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ సచ్చిదానంద స్వరూపాయ అనంతగిరి నివాసాయ బుగ్గరామలింగేశ్వర నామధేయాయ వరాయ విశ్వంభర పంచభూత సాక్షిణ్య సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి శంభో ప్రీతికరాయ చ ధర్మే చార్థే చ కామే చ నాదిరగమ్య త్వదిలేశాం మాదిజరామి భక్తుధర్మే చార్థే చ కామే చ నాదిరగమ్య భక్తులు అందరూ కూడా అమ్మవారి తరఫున వచ్చారు కాబట్టి మీరు కన్యాదానం చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా అనండి ధర్మేశ ధర్మేశ అర్థేట అర్థేట కామేట కామేశ నాది చరితవ్య నాది చరితవ్య పయేయం పయేయం మీరు ఇది మాత్రం అనండి నాది అందరూ కూడా అనండి పంచభూతముల సాక్షి
ساكشيغا بنشا بودا ولا ساكشيغا غورو مهيس ساكشيغا ريلوكاري بنشا أشارو ساكشيغا ريلوكاري بنشا أشارو ساكشيغا مهاتما بسويشورا ساكشيغا مهاتما بسويشورا ساكشيغا سري برمارام باسا هيتا سري برمارام باسا هيتا مالليكا أرجنا سوامي ساكشيغا مالليكا أرجنا سوامي ساكشيغا إيرو كوندلا فينكتيشورا سوامي ساكشيغا إيرو كوندلا فينكتيشورا سوامي ساكشيغا كنيا دانم كنيا دانم إستون نامو إستون نامو كنيا دانم بيجاتيني كنيا كنيا سامبنا أرجع بريج ولا داسيا ميجامبي دوبيو شيبالوكا جيجيزايا كنيا دانم هور دسو هور دسو كنيا دانم هور دسو هور دسو كنيا دانم هور دسو هور دسو كنيا دان سماه سارتو ديتا داناني سمر فريامي بريتريلو لو كي كذي بانكورام سي
ಮಂಧ ಕಟಾಕ್ಷ ಲಬ್ಧ ವಿಭವ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಗಂಗಾಧರ ಸ್ವಾಂ ತ್ರೈಲೋಕ್ಯ ಕುಟುಂಬಿನೀಂ ಸರಸಿಜ ವಂದೇ ಮಕುಂಧ ಪ್ರಿಯ ಶುದ್ಧ ಲಕ್ಷ್ಮೀರ್ಮೋಕ್ಷ ಲಕ್ಷ್ಮೀ ಜಯ ಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತೇ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀರ್ವರಲಕ್ಷ್ಮೀಶ್ಚ ಪ್ರಸನ್ನ ಮಮ ಸರ್ವದಾ ವರಾಂಕುಶ. ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಮನವೇ ಕಾದು ಮನ ಪಾದೋಲು ಬಾಗುಂಡಾಲಿ, ಮನ ಊರು ಬಾಗುಂಡಾಲಿ, మన వికారాబాద్ జిల్లా బాగుండాలి. వికారాబాద్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రము బాగుండాలి. తెలంగాణ రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి. తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశము బాగుండాలి. భారతదేశమే కాదు తప్పనటువంటి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, రష్యా అన్ని దేశాలు బాగుండాలి. అన్ని దేశాలే కాదు ప్రపంచమంతా బాగుండాలి. ప్రపంచమంతా కాదు భూమండలము బాగుండాలి. భూమండలమే కాదు సమస్త విశ్వము బాగుండాలి. అందుకే లోక కళ్యాణం కోసం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. కాబట్టి ఇప్పుడు మనకు 7 కోట్ల మంత్రాలలో అత్యున్నతమైనటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఇప్పుడు స్వామివారు తాళి కట్టే ముందు మనం స్వామివారిని స్మరించాలి. అందరూ కూడా గట్టిగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు అనల్లా వద్దా అనుకుంటే దేవుడు వరాలు ఇవ్వాలన్నా వద్దా అని అనుకుంటారు. ఎవరైతే అనరో అన్న వాళ్ళ పాపాలు వచ్చి అన్న వాళ్ళకే కూర్చుంటాయి. గట్టిగా అనాలి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు వికారాబాద్ లో ఉన్నటువంటి మల్లికార్జున దేవాలయానికి వినబడాలి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మా చైర్మన్ గారి ఇంటి దేవుడు పీరంగుడలో ఉంటారు. మల్లికార్జున స్వామికి పీరంగుడున్న మల్లికార్జున స్వామి దేవాలయానికి వినబడాలి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు ఇక్కడికి వినబడాలి శ్రీశైలం ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవాలయానికి వినబడాలి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు కాశీలో విశ్వేశ్వర స్వామికి వినబడాలి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు కైలాసం ఉన్న శివునికి వినబడాలి. ఎంత గట్టి గంట వస్తుంటాం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వినబడింది. అందరికీ కూడా అన్ని కోరికలు నెరవేరుతాయి. ముఖరామలింగేశ్వర స్వామి జయతో ప్రతి ఒక్కరు కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది. శతమానం భవతి ఇప్పుడు మనము వివాహ మహోత్సవంలో మనము మనసులో పెళ్లి చేసుకుంటే ఒక మంత్రం ఉంటుంది, భగవంతుడు పెళ్లి చేసుకుంటే ఒక మంత్రం ఉంటుంది. మనసులో పెళ్లి చేసుకుంటే మాంగళ్యం తంతురాలేనా మమ జీవన హేతురా అంటాం. కంటే భక్నామ శుభమే తమ జీవ శరదాంశుతం. కానీ ఇక్కడ మాంగళ్యం తంతురాలేనా లోకరక్షక హేతున అంటే లోకం కోసం లోకరక్షక హేతున కంటే భక్నామ శుభమే తమ జీవ శరదాంశుతం. కాబట్టి ఈ మంత్రాన్ని అందరూ కూడా అనండి. మాంగళ్యం తంతురాలేన లోకరక్షక హేతున కంటే భగ్నామి శుభగే సంజీవ శరదాంశతం. అందరూ నమస్కారం చేసుకోండి. Oh,
Thank you.
వందే శంభుమాపతిం సురకరం వందే జగత్తారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాస్తయం చ వరదం వందే శివం శంకరం. శ్రావణ మాసంలో పండుగలు మన హిందూ సంప్రదాయం ప్రకారం పండుగలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమ, కృష్ణాష్టమి, అలాగే స్వతంత్ర దినోత్సవం కూడా శ్రావణ మాసంలోనే ఉంటుంది. ఇక్కడ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా నిరంతరం స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో మూడవ సోమవారం రోజున వికారాబాద్ వీరశైవ సమాజం ఆధ్వర్యంలో లక్ష్మీ విల్వార్చన కార్యక్రమం, చివరి సోమవారం రోజున మన లింగైక్య ఎస్వీరప్ప కుటుంబ సభ్యులచే ఇక్కడ స్వామివారికి మహారుద్రాభిషేకం, తదనంతరం భవానీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం గత ఒక 30 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసం చివరి సోమవారం రోజు ఈరోజు ఉదయం నుంచి ఆలయ అర్చక స్వాములు శ్రీకాంత్ స్వామి ఆధ్వర్యంలో మా గుడి చైర్మన్ ఎస్ ఆత్మలింగం గారు దంపతులు, వారి కుటుంబ సభ్యులు స్వామివారికి మహారుద్రాభిషేకం, తదనంతరము భవానీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. తదనంతరం మహాప్రసాదం కూడా ఉంది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కాక అనేక ప్రాంతాల నుంచి కూడా చాలామంది వేల మంది భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం తీసుకొని మహాప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు కూడా చాలామంది పాల్గొన్నారు. అందరికీ కూడా రామలింగేశ్వర అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఒక 40-50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ దేవాలయము ఒక చిన్న గుడిగా ఉండి 4 రేట్లు ముందుగా ఉండేటటువంటి విధానం ఉండేది. ఇప్పుడు అంచెలంచెలుగా ఈ యొక్క స్థాయి చాలా పెద్ద స్థాయిలో గుడి కట్టడము, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు రావడము, అందరి యొక్క సహకారం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ గురుస్వాములు ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కానీ ప్రజల యొక్క సహకారంతో మహా అభివృద్ధి చెందేటటువంటి ఆలోచన విధానం అయింది. అదేవిధంగా ఒక్క గుండం పోయి 2 గుండాలు మహానందిలాగా 2 తెలంగాణలో మహానందిలో ఉన్నటువంటి స్థానం ఏదైతుందో అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి చేయాలనేటటువంటి విధానంలో భక్తులు కూడా అదేవిధంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా చైర్మన్ గారి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములు కానివ్వండి అదేవిధంగా తోడ్పడుతున్నారనేటువంటి విషయం అదేవిధంగా చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే వీరశైవ సమాజం తరఫున శ్రావణ మాసంలో మొత్తము కూడా నిత్య అన్నదానము కార్యక్రమము చేయడం అనేటటువంటి జరుగుతుంది భక్తుల యొక్క సహకారంతో. అయితే అదేవిధంగా నిత్య అన్నదానము లేకుంటే సోమవారం కానీ చేసేటటువంటి విధానంలో ఇంకా ముందున ప్లానింగ్ అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ భక్తులు ఎవరైనా ఏ విధంగా అయినటువంటి దానం చేసినా కానీ కైలాసంగా మహా ఒక మరో శ్రీశైలంగా మారేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వీడియో విలేకరు మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. బుగ్గరే రామలింగేశ్వర మహారాజుకి అందరికీ నమస్కారం. బుగ్గరామేశ్వర దేవాలయం మా కుటుంబం తరపు నుంచి మా తండ్రి అయిన సర్వస్థులు ఎస్వీరప్ప గారు, లింగైక ఎస్వీరప్ప గారు అంటే సుమారు 60 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం ఆఖరి సోమవారం
స్వామివారికి రుద్రాభిషేకం అన్నప్రసాద వితరణ కార్యక్రమం గత 8 సంవత్సరాల నుంచి కళ్యాణం కూడా చేస్తూ ఉన్నాం. ఈ 1960 నుంచి మేము ఈ దేవాలయంకి వస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తిరుగుతున్నప్పుడు రోజు రోజు దేవాలయం తిరుగుతుగా ఉంటుంది. మా సహకారం ఎప్పటికీ మేము ఈ మా కుటుంబ సభ్యులతో మేము సహకారం చేస్తాం. దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతున్నాం. మా నాన్నగారు చేసినప్పుడు మేము దాన్ని కలిగి